జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీమతి గోగుమల శశికళ గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆవిడ నా భార్య. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తి. అంతేకాక వాళ్ళ తాతగారు శ్రీ గోగుమల్ల లోత గారు ఒంగోలు బాప్టిస్ట్ సంఘానికి ఎంతో పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని ఆమె తన వరకే కాదు 10 మందికి వాక్యాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని మీ జీవితాలకు అన్వయించుకొని మీరు దేవుళ్ళు ఎదుగుతారని, దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు శశికళ గారు మీకు ప్రసంగాన్ని అందిస్తారు. నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరొకసారి ఈ టీవీ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నా ఈ నెలంతా కూడా ప్రభు మనల్ని కాచి భద్రపరచులాగున మనమందరము ప్రార్థన చేసుకుందాం. దయచేసి టీవీ ముందు కూర్చున్న వాళ్ళు బైబిల్ పట్టుకొని రెఫరెన్స్ చూస్తూ భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినవాలనని దేవుని నామాన్ని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, మృత్యుంజడా, నీకే కొట్టి కొట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినాన నీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. ఎవరికి లేని ధన్యత ప్రభువు మీరు నాకు అనుగ్రహించారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం నాయన అయా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండుట కృప చూపించండి. నీ వాక్యం వెలుడగుడు తోడనే వెలుగు కలిగేటట్టు సహాయం ఇచ్చేయండి. అయ్యా, మీరు నన్ను బలపరచిన తండ్రి, నీ సిలువు చాట్ల మరుగు చేసుకొని సహాయం ఇచ్చేయి నాయన. మీరే నాతో మాట్లాడి నాకు బోరగా ఉండి సహాయం ఇచ్చేయవలని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా నా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మరి యోహాను సువార్త 3:16 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమను గురించి ఈ దినాన వాక్యంలో మనం చూసుకుందాం. ప్రేమ అన్నిటికంటే విలువైనది. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన కుమారుని, అనగా ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టివారు నశింపక నిత్య జీవము పొందినట్లు జీవం మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారు. యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు లోకాన్ని అంతటిని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమను మనము వివరించలేము. ఈ లోకంలో మరి అనేకమైన ప్రేమలు మనం చూస్తున్నాం. మరి అనేక రకాలైన ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమ చూస్తున్నాం, బంధువుల యొక్క ప్రేమ చూస్తున్నాం, మరి తల్లి బిడ్డల ఎడల మన ప్రేమను చూస్తున్నాం, స్నేహితుల ఎడల ప్రేమను చూస్తున్నాం. ఈ రకరకాలైన ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని ప్రేమ ఎటువంటిదంటే, దేవుని ప్రేమ స్థిరమైనది,
దేవుని ప్రేమ బలమైంది, దేవుని ప్రేమ మార్చలేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఈ ప్రేమలన్నిటికీ బలమైంది, స్థిరమైంది. ఆ ప్రేమని ఎవరు కూడా మార్చలేరు. ఆ ప్రేమని మనం స్వీకరించే వాళ్ళుగా ఉండాలి. ఈ లోకంలో ప్రేమలన్నిటికంటే దేవుని ప్రేమ చాలా విలువైంది, స్థిరమైంది. మరి బంధువుల ప్రేమ కానీ, మరి భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కానీ, తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కంటే ఈ ప్రేమ స్థిరమైనది, కదలని ప్రేమ. చూసారా, మన పాట కూడా ఉంది దేవుని ప్రేమ. మరి ప్రేమను గురించి మనం ఒక పాటని మనము పాడుకుంటాం. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును, ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. చూసారా, ఈ కల్వరి ప్రేమ, యేసు ప్రభు ప్రేమ ఈ భూమిలోని ప్రేమలన్నిటికంటే స్థిరమైన ప్రేమ, బలమైన ప్రేమ. ఈ ప్రేమను మనం స్వీకరించాలి. ఈ ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ఈ దేవుని ప్రేమలో మనము నిలబడాలి. మరి ఒక రెఫరెన్స్ చూసుకుందాము, గలతీ రాసిన పత్రిక 5:22 చూసుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము. చూసారా, ప్రేమలో ఎన్ని, ప్రేమలో మొదటి ఫలము, ఆత్మఫలములో మొదటిగా రాయబడినది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఇవన్నీ మిళితములై ఉన్నవి. ఈ ప్రేమలో దయాళుత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, దీర్ఘశాంతం ఉంది. ప్రేమలోనే ఉన్నాయి ఇవన్నీ. దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము అన్నీ కూడా, సాత్వికము అన్నీ కూడా ప్రేమలో మిళితములై ఉన్నాయి. కాబట్టి ఆత్మఫలముల్లో ప్రథమంగా ఉన్నది అంటే ప్రేమ. ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ప్రేమ కలిగి జీవించడానికి మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. ఆశానిగ్రహము ఇవన్నీ కూడా మనము, ఈ ప్రేమలన్నీ కూడా, ఈ దయాళత్వము మంచితనము విశ్వాసము ఇవన్నీ కూడా యేసు ప్రభు ప్రేమలో మిళితములై ఉన్నవి. కాబట్టి మనము ఆ ప్రేమని మనము ఆహ్వానించే వాళ్ళంగా, యేసు క్రీస్తు ప్రేమను మనము అంగీకరించే వాళ్ళంగా మనం ఉండాలి. ఇంకో రెఫరెన్స్ చూసుకుందాము, సామెతలు 15:17 చూసుకుందాం. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. చూసారా, ఇక్కడ వాక్యం ఎంత చక్కగా ఉందో. మరి ప్రేమ లేని చోట ఒక ఎద్దు మాంసం వండి, మాంసం కూర వండి పెడతా ఉంటారు, అక్కడ ప్రేమ ఉండదు. బాగా మాంసం కూర రండి తినండి అంటారు, కానీ వాళ్ళు హృదయంలో నించిన మాట కాదు. అమ్మ తిను 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 అంటారు, కానీ వాళ్ళ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం తిను 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 అంటారు, భోజనం చేయమంటారు. అయితే వాళ్ళ హృదయంలో ఉంది పగ ఉంది, వాళ్ళ హృదయంలో క్రోధం ఉంది, వాళ్ళ హృదయంలో ఇష్టం లేని కార్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి భోజనం పెట్టినా కానీ అది వేస్టే. అయితే ప్రేమ కలిగి చిన్న ఇంటిలో ప్రేమ కలిగి భోజనం చేయమని పెడతారు కొంతమంది. ఒక ఆకుకూరల భోజనం తినటం అక్కడ మేలని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా హృదయపూర్వకంగా పెట్టేవాళ్ళంగా మనము ఉండాలి. ప్రేమ కలిగి, ఒకళ్ళ మీద ప్రేమ కలిగి మనము ఉండేవాళ్ళంగా ఉండాలి. ఆకుకూరల భోజనం తినేటప్పుడు కూడా వాళ్ళు పెడుతుంటే, మనం తింటుంటే కూర భోజనం పెట్టినా కానీ వాళ్ళకి ప్రేమతో పెట్టినట్లయితే ఆ భోజనం తిన్నా కానీ వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. కాబట్టి
వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చూడండి. పగవాని ఇంట క్రొవ్విన చూశాడా, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు భోజనం తినుట మేలు అంటున్నారు. చూసావా, పైకి భోజనం చేయి 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 అంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళకి ప్రేమ ఉండనే ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రేమతో భోజనం పెడతారు, మనకు ప్రేమతో భోజనం పెడతారు. 1 యోహాను 4:7-8 చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏలయనగా దేవుని మూలంగా ప్రేమ కలుగుతుంది. చూసారా, ఎవరి మూలంగా ప్రేమ కలగదు, దేవుని ఎవరైతే అంగీస్తారో వాళ్ళ ద్వారా ప్రేమ కలుగుద్ది. మనం ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించే వాళ్ళంగా ఉండాలి. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే. ప్రేమించేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే. దేవుని ఎరుగుతారు, దేవుడు ప్రేమయై ఉన్నాడు. చూసారా, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై ఉంటాడు. ఎవరైతే ప్రేమిస్తారో, ఓహో వీళ్ళు దేవుణ్ణి ఎరిగారు కావాలి అందుకే ఇలా ప్రేమిస్తున్నారు అనుకుంటారు. కాబట్టి దేవుని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు ప్రేమ కలిగి జీవిస్తారు. వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంటుంది. దేవుని మూలంగా వీళ్ళు పుట్టారు కావాలా అనుకోవాలా, వాళ్ళు చక్కగా దేవుని స్వరూపాన్ని దేవుని సుగుణాలు వల్ల ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రేమ కలిగి జీవించే వాళ్ళుగా, ప్రేమను చూపించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేకపోతే దేవుణ్ణి అసలు ఎరగనే ఎరగడు. దేవుని ప్రేమ వాళ్ళ లేకపోతే దేవుణ్ణి అసలు ఎరగనే ఎరగడు. వాళ్ళకి దేవుడు అంటేనే ఇష్టం లేదు. అన్ని చెడ్డ కార్యాలు, అన్ని భయంకరమైన దుష్ట కార్యాలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. 1 యోహాను 4:10-11 చదువుకుందాం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా, ఆయన తన కుమారుణ్ణే మన కోసం పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. మన పాపముల నిమిత్తమై, మన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన సొంత కుమారుణ్ణి మనకి ప్రాయశ్చిత్తంగా సిలువలో బలి వేయటానికి, ఆయన సొంత కుమారుని ప్రాణం పెట్టడానికి మన కోసం పంపించాడు. కాబట్టి ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. చూసారా, మరి ఆ ప్రేమ మనలోకి రావాలి. ఆయన సిలువలో ఎలాగూ అప్పగించుకొని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రేమ అంతులేని ప్రేమ. ఆ ప్రేమని మనము కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ మనలోకి రావాలంటే యేసు ప్రభుని మనం అంగీకరించాలి. యేసు ప్రభుతోటి మనం సహవాసంగా ఉండాలి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని మనము నిజముగా దేవుని ప్రేమించితిమి అని చెప్పుకొనుటకు ఒక మంచి వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యాన్ని మనం చూసుకుందాము. ఆదికాండము 22:10-12 చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది అనే. చూసారా, వాక్యాన్ని బాగా గమనించినట్లయితే అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. దేవుని మాటకు లోబడి తన ఒక్కగానొక్క కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వటానికి కూడా అబ్రహాము గారు ఇష్టపడ్డాడు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉన్నది. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని, తనకిష్టమైన తన కొడుకుని తన ప్రాణాన్ని అర్పించడానికి ఎలా అర్పించినాడో దేవుని కొరకు తన కుమారుని ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. చూసారా,
దేవుని కొరకు తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. అబ్రహాము ఏ విధముగా దేవుని ప్రేమించినాడో అదే విధముగా మనము కూడా దేవుని యందు నిలబడాలి, దేవుని యందు నిలబడాలి, దేవుని పనులకి ముందుకు రావాలి, దేవుని పనులు ఖచ్చితంగా చేయాలి, దేవుని పనులకి ఇష్టమైన వాళ్ళంగా పనిచేయాలి, దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి, దేవుని కొరకు మన యొక్క శ్రమ, మన యొక్క జీవితము, మన యొక్క తలంపులు, మన యొక్క టైము, మన యొక్క సమయం అంతా దేవుని కొరకు మనం ఉపయోగించే వాళ్ళం ఉండాలి. ఇందులో ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనది, ఈ ప్రేమ నిలకడైంది, ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది, స్థిరమైంది. కాబట్టి మనము సమస్తమును ఆయన్ని ప్రేమించే వాళ్ళకి, అంటే ఆయన చిత్తమును జరిగించి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. చూసారా, ఎవరైతే యేసు ప్రభులో ఉండి యేసు ప్రభు పని చేస్తూ ఉంటారో వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయి. ఒరే, ఏంది ఈరోజు అసలు ఇంత ఆశ్చర్యంగా జరిగింది, అరే ఈరోజు ఏంది అసలు ఈ పని ఇంత బాగా జరిగిందని చెప్పేసి మనం అనుకుంటాం. అసలు చేసిన పని ఏంటంటే మనం దేవుని కొరకు మనం నిలబడినట్లయితే ఈ పని సులువుగా అయిపోద్ది, సులువుగా అయిపోద్ది. అరే నేను దేవుని కొరకు పని చేస్తే మన పనులు ఆయన నిమిషంలో చేసేస్తారనమాట. కాబట్టి ఆ విధంగా దేవుని కొరకు మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. ఇందులో ప్రేమ ఉంది. అబ్రహాం ఏ విధంగా కుమారుని అర్పించాడు అందులో ప్రేమ. ఈయన దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, అసలు ఎరగడు. ప్రేమ లేకపోతే దేవుని అసలు ఎరగడు. నిత్య జీవానికి మనకు చేర్చబడ్డానికి ఆయన ప్రేమ మనలో ఉంటే మనం నిత్య జీవానికి వెళతాం. నిత్య జీవానికి ఆయన మనం వెళ్ళే వాళ్ళంగా ఆయన మనల్ని సిద్ధపరిచాడు. లూకాసు వార్త 10:25 చూసుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒక లేచి బోధకుడా నిత్య జీవానికి వారసుడగునట్టు నేనేమి చేయాలి? ఆయన శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉంది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. చూసారా వాక్యంలో ఎలా ఉందో, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును శోధిస్తూ అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి పోవడానికి నేనేం చేయాలా, అసలు ఏం చేయాలా, ఏం చేయాలని అడుగుతున్నాడు. యేసు ప్రభు వారిని వచ్చి శోధిస్తూ అడుగుతున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి నువ్వు ప్రేమించాలా అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి దేవుడు ఆయన అడిగాడు. ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి శోధిస్తున్నాడంట యేసయ్యని, నిత్య జీవాన్ని పాట నేనేం చేయాలా ఏం చేయాలని యేసు ప్రభు వారు మంచి మాటలు ఆయనకి చెప్పాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి అని వ్రాయబడి ఉన్నదని ఆయనకి స్పష్టముగా చెప్పాడు. ఇందులో ప్రేమ ఉంది. మరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటే పొరుగువాడెవరు, పొరుగువాడెవరు అని చెప్పేసి అనుకుంటున్నాడు. మళ్ళీ పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలి, నా పొరుగువాడెవరు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానము చెప్పాడు. చూడండి ఇక్కడ మరి లూకాసు వార్త 10:30. అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి
అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోణ వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మళ్ళా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. చూసా కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగు వాడాయనని నీకు తోచుచున్నదని ఏసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. చూసారా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, చక్కగా ఈ వాక్యాన్ని మీరు చదువుకొని అర్థం చేసుకోండి. ఇక్కడ మరి దొంగల చేతిలో చిక్కుకొని పడిపోయినటువంటి ఆ యొక్క మనిషిని ఎవరు చేసి ఆయన్ని చక్కగా పరామర్శించారు. చూసారా, లేవీడు వచ్చారు, మరి పరిసయ్యులు వచ్చారు, వచ్చి చూశాడు కానీ ఏమన్నా పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఆఖరికి సమరయుడు వచ్చి చూసి ఆయన మీద జాలిపడి ఆయనకి ద్రాక్షారసము నూనె రాసి గాయాలన్నీ తీసి ఆయన్ని ఎత్తుకొని ఆ బండి మీద ఎక్కించుకొని ఆ యొక్క ఆ ఒంటి మీదనో మరి గాడిదో మరి దాని మీద ఎక్కించుకొని తీసుకొని పోయి ఒక పూటకుళ్ళ వాళ్ళ ఇంట్లో చేర్చి గాయాలన్నీ కట్టి కొంత డబ్బు కూడా ఆయనకి ఇచ్చి సహాయం చేసి ఆయన కొరకు ఆ అబ్బాయి కొరకు ఏమి ఖర్చు పెట్టావు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా ఇస్తానయ్యా, ఆయనకి మంచి భోజనం పెట్టండి అని చెప్పి గాయాలన్నీ కడిగి ఎంతగానో ఆయనకి సహాయం చేశాడు. చూసారా, అటువంటిది మరి ఆ యొక్క పొరుగువానిటువంటి ప్రేమ, పొరుగువానికి మనం చేసేటువంటి సహాయము అని చెప్పేసి వివరంగా ఆ బోధకునికి ఆయనకి చెప్పాడు. ఆ సద్బోధకుడు వచ్చి ప్రభువా ఎట్లా చేయాలి, నిత్య జీవానికి ఎలా పోవాలి అని అడిగినప్పుడు ఈ చక్కటి ఉపమానం ఆయనకి తెలియజేశారు యేసు ప్రభు వారు. కాబట్టి మన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలంటే, ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, ఒకళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, ఒక పడిపోయినప్పుడు వాళ్ళని మనం ఆదరించాలా, కనికరించాలా, కృప చూపించాలా, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. మరి పేదల పట్ల కూడా మనం కనికరం కలిగి ఉండాలి. బీదలను కనికరించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని కాపాడి బ్రతికించును, రోగశయ్య మీద ఉంటే వాడిని కాపాడనని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనం పేదల పట్ల కూడా మనం కనికరము కలిగి ఉండాలి, మన పొరుగువారి పట్ల మనం కనికరము కలిగి ఉండాలి, ఎవరో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని కనికరించే వాళ్ళంగా ఉండాలి. ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే అటువంటి వాళ్ళకే నిత్య జీవము ఉందని చెప్పి యేసు ప్రభు వారు వివరముగా చెప్పారు. కాబట్టి ఈ పొరుగువాను ఎవరు అన్నప్పుడు యేసు ప్రభు ఈ యొక్క ఉపమానము యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ కలిగి జీవించుటకు ప్రయాసపడాలి. తర్వాత 1 కొరింథీ 13:2-3 వచనాలు చదువుకుందాం. ప్రవచించుటకు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా, మరి విశ్వాసము కలిగి కొండలను పెకిలించగలిగినటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ప్రవచించుటకు కృపావరాలన్నీ కలిగి అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థం అంటున్నాడు ప్రభు. చూసారా, ప్రేమ లేకపోతే ఎంత మర్మాలు బయలుపరిచినా అవన్నీ వ్యర్థం అంటున్నాడు ప్రభు. మరి కృపావరములు కలిగి ఎంత ప్రవచించినా కానీ, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా కానీ, ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే మరి గొప్పదైంది ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి అని ప్రభువారు. బీదల కొరకు వాళ్ళ ఆస్తి అంతయు ఇచ్చినను. చూసారా, బీదల కొరకు ఆస్తి అంత ఇచ్చినా కానీ కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అంటున్నాడు. చూసావా, మరి ప్రేమ లేకపోతే వ్యర్థమే. డబ్బంతా ఇచ్చేస్తున్నావు, మరి ఆస్తి అంతా ఇచ్చినా కానీ ప్రేమ లేకపోతే ఇది వ్యర్థమే. కాకపోతే ప్రేమ కలిగి జీవించటకు మనం ప్రయాసపడాలా. కోరింథ సంఘమునకు పౌలు భక్తుడు గారు ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. మరి ఆ ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభువారు మన కోసం సిలువలో రక్తం కార్చారు. కాబట్టి
ఆయన సుగుణాలు మనం కలిగి ఉండి ప్రేమ కలిగి జీవించే వాళ్ళంగా ఉండాలి. ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు ప్రేమ కలిగి జీవించాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు కాబట్టి అటువంటి సహోదర ప్రేమను కూడా మనం కలిగి ఉండిన వాళ్ళంగా ఉండాలి. మరి 2 సమూయాలు 9:1-8 చదువుకుందాము. ఈ ఒక్క వాక్యం చదువుకొని వాక్యం ముగించుకుందాం. యోనాతాన్ని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాను ఒకడుండగా వారు అతనిని దావీదునద్దకు పిలవనంపి రాజు సీబావు నీవే కదా అడుగ్గా నీ దాసుడై నేనే అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అడిగిన అతడు అడగా సీబా యోనాతాన్నకు కుంటికాళ్ళగల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసింది. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగ్గా సీబా చిత్తగించుము. అతడు లోదేబార్లో అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజువైన దావీదు మనుషులను పంపి లోదేబార్లో ఉన్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతని చిత్తము దాసుడనైనా నేనున్నానని అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితు. చాలమ్మ చాలు. చూడండి ఈ వాక్యం మనం గమనించినట్లయితే మరి దావీదు మరి యోనాతాని యొక్క కుమారుణ్ణి దగ్గరికి తీసి మెఫీబోషెతుని తీసుకొచ్చి అవిటికాళ్ళుగా ఉన్న కుంటి అతన్ని మెఫీబోషెతుని పిలుచుకొచ్చి దావీదు తన భోజన పంక్తిలో కూర్చోబెట్టి బల్లలో కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది. దావీదు ఏ విధంగా ఆ యొక్క యోనాతాను కుమారుని ప్రేమించాడు చూడండి. దావీదులో యేసు ప్రభు ప్రేమను కలిగి ఉండబట్టి ఆ కుమారుణ్ణి తన రాజ్యములో ఉంచుకొని ఆ కుమారుడికి కావలసిన ఆస్తి అంత ఇచ్చి ఎంతగానో ప్రేమించాడు. ఇందులో ప్రేమ ఉంది కాబట్టి దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుణ్ణి ఆ యొక్క సుగుణాలు దావీదులో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేశాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభుని అంగీకరించిన ఆయన ప్రేమలో మనం కొనసాగినట్లయితే మనము నిత్య జీవానికి వారసులంగా అవుతాం. మరి యేసు ప్రభుని అంగీకరించి ఆయన సుగుణాలు మనలోకి వచ్చేలాగిన ఆయన సిలువ రక్తంతో మనం కడగబడి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన పరలోక రాజ్యంలో ఎప్పుడొస్తే మనం ఆయనతో పాటు ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనం నిమిష మాత్రంలో ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మృత్యుంజయడా నీకు స్తోత్రములు. నాయన, చెప్పిన వాక్యానికి మీరు నేరు కట్టు ఫలింపజేయండి. ఎంతమంది ఈ వాక్యం విన్నారో వాళ్ళందరినీ మీరు బలపరిచి కృప చూపించండి. నీ ప్రేమని వాళ్ళకి కలుగుచ్చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ సమయంలో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళకు ఓదార్చండి ప్రభు. నీకు స్తోత్రములు అయా. ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకులు రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని ప్రభా ఎవరైతే విన్నారో వాళ్ళందరితో నువ్వు మాట్లాడేవయ్యా నీకు స్తోత్రము. వాళ్ళ హృదయాలను మీరు కదిలించండి తండ్రి, నీకు స్తోత్రములు. వాళ్ళతో మాట్లాడి ప్రభా వాళ్ళకి నాయన మంచి సంపూర్ణ విమోచన మీరు కలుగు చేయండి, స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో వాళ్ళకు విడుదల కలుగు చేయండి. ఈ వాక్యానికి మీరే నీరు కట్టి పలింపజేసి సహాయం చేయవాలని, నీరాకడ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచవాలని యేసయ్య పరిశుద్ధ నామములు బ్రతులాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా నా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా. ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ 8897194858